దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనం. నీవు ఏ పని పూనికొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు. ఈ మంచి వాగ్దానం మన మంచి దేవుడు మన అందరి పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవజనాంగమ, సూటిగా మనతోనే చెప్తున్నట్లుంది, మనం ఏ పని పూనుకున్నా మనం ఎక్కడ తిరిగినా అన్నిటిలో వివేకంగా అంటే జ్ఞానంగా చక్కగా మనం నడుచుకుంటాము అంటున్నాడు అక్కడ. వివేకంగా జ్ఞానంగా మనం చక్కగా నడుచుకుంటే అది ఏ పని పూనుకున్నా మనం ఎక్కడికి వెళ్ళినా సక్సెస్తోనే వస్తాం, విజయంతోనే వస్తాం. కనుక అలా మనకు జరగాలంటే మనం ఏం చేయాలి? అసలు ఈ వాగ్దానం ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు? ఆ అధ్యాయం మొదటి నుండి మనం చూస్తే దావీదుకు మరణకాలం సమీపించింది. ఇంకా కొన్ని దినాల్లో ఆయన చనిపోబోతున్నారు. ఆయన తన కుమారుడు సొలొమోను పిలిచి ఆయనకు రాజరికం అప్పగించి ఆయన పరిపాలన చేస్తున్న సమయంలో ఆయన ధైర్యపరుస్తూ అంటారు, సొలొమోనా, అందరూ వెళ్ళిపోవలసిన దారిలో నేను వెళ్ళిపోతున్నాను, అయితే నువ్వు ధైర్యంగా ఉండు, నిబ్బరంగా ఉండు. నువ్వు ధైర్యంగా నిబ్బరంగా ఉండు. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నీ దేవుడైన యెహోవా నీకు అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గాల్ని అనుసరించి నడిస్తే, ఈ రెండు పనులు జాగ్రత్త నువ్వు చేస్తే నువ్వే పనైనా పూనుకో, ఎక్కడైనా తిరుగు, అన్నిటిలో చక్కగా వివేకంగా నడుచుకుంటూ విజయం పొందుతాం. కనుక ఈ రెండు పనులు చేయనాయనా అని తన కుమారునికి చక్కగా హితబోధ చేశాడు తండ్రి. ఈ రెండు పనులు మనం కూడా ఎందుకు చేయకూడదు? మనం చేస్తే మనకు కూడా ఈ వాగ్దానం నెరవేరుద్దిగా. ఈ రెండు పనులు ఏంటో ఒక్కసారి మనం చూద్దాం. దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడాలి. ఇందులో రెండు అద్దాలు ఉన్నాయి. ఒకటి, ఎవరు మట్టుకు వారు దేవుడు మనకు కొన్ని బాధ్యతలు అప్పగించాడు. కుటుంబంలో మీ స్థానం ఒక భర్త స్థానమా, లేక ఒక భార్య స్థానమా, లేకపోతే పిల్లల స్థానమా, లేకపోతే తల్లిదండ్రుల స్థానమా? మీ స్థానం ఏదో ఆ స్థానంలో, అలాగే మీరు ఒక జాబ్ చేస్తున్నారు, జాబ్లో మీ స్థానం ఏంటి, జాబ్లో మీ పొజిషన్ ఏంటి, ఆ పొజిషన్, ఇలా మీరు ఎక్కడుంటే అక్కడ దేవుడిచ్చాడు ఆ బాధ్యత మీకు. ఇంట్లో కానివ్వండి, జాబ్లో కానివ్వండి, స్కూల్లో కానివ్వండి, కాలేజీలో కానివ్వండి, పనుల్లో కానివ్వండి, అది ఎక్కడున్నా మీకంటూ ఒక బాధ్యత. అది దేవుడిస్తే వచ్చింది మీకు, అది దేవుడిచ్చిన బాధ్యత. దాన్ని మీరు కాపాడాలి. ఆ బాధ్యతలో నమ్మకం ఉండాలి. దేవుడిచ్చాడు ఆ బాధ్యతలో మనం నమ్మకం ఉండాలి. అలా నమ్మకం ఉండి ఆ బాధ్యతను మనం కాపాడి జాగ్రత్తగా, దేవుడిచ్చాడు, దేవుడు అప్పగించిన బాధ్యతను నేను జాగ్రత్తగా నమ్మకంగా చేసుకోవాలని, మీరున్న ఆ పొజిషన్లో మీరు నమ్మకంగా చేస్తే నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగునని, మీరు మెండైన దీవెనలు పొందుతారు, శ్రద్ధ కలిగిన వారిని దేవుడు ఐశ్వర్యవంతుడిగా చేస్తారని. ఆ పనిలో శ్రద్ధ ఉంటే, మన బాధ్యతను మనం శ్రద్ధగా నిర్వర్తిస్తూ ఉంటే పై స్థాయికి వెళ్తాం మనం ఖచ్చితంగా. అదే అంటున్నాడు, దేవుడు అప్పగించిన దాన్ని కాపాడాలి, దేవుడు అప్పగించిన బాధ్యతను కాపాడాలి. రెండవది, దీనిలోనే ఇంకొక మాట, రెండో కోణం చెప్తా. దేవుడు అప్పగించిన దాన్ని కాపాడటం అంటే, ఈరోజు నీ వాగ్దానం వింటున్న మీరందరినీ రక్షణలోకి తీసుకొచ్చారు దేవుడు. మనం ఇంతకుముందు లోకస్తులం, లోకంలో పాపంలో జీవిస్తూ ఉన్నాం. ఈరోజు నీ వాగ్దానం మీరు వింటున్నారంటే ప్రభువులోకి తీసుకొచ్చారు, ప్రభువులోకి వచ్చారు మీరు. ఇది మీకు మీద ఏదో కాకతాళిగా జరిగింది కాదు,
ఆయన మీ పట్ల ఆయన ఉన్నత సంకల్పంతో మిమ్మల్ని ఆయన లోనికి తీసుకొని వచ్చారు. ప్రభు లోకి వచ్చారు, ఇప్పుడు మీరు రక్షింపబడ్డారు. దేవుడి ఇచ్చిన రక్షణను అది ఒక బాధ్యతగా తీసుకొని దాన్ని కాపాడుకోవాలి. ఈ రక్షణను కోల్పోకూడదు. ఎప్పుడైతే మనం తప్పు చేస్తామో, వదిలేసిన పాపాలని మళ్ళీ చేస్తామో, వదిలేసిన చెడు మార్గాలకు వెళతామో, వదిలేసిన వాటి అంటే అలాగ మనం వెళితే మనకు దేవుడిచ్చిన రక్షణ మనం కోల్పోతాం. కానీ దేవుడిచ్చిన రక్షణను మనం కాపాడుకోవాలి. మీకు మంచి ప్రార్థనా జీవితం ఇచ్చారా? మీకు మీరుగా కాదు, దేవుడిచ్చారా ప్రార్థనా జీవితం? అది కాపాడుకోండి. మీకు మంచి విశ్వాసం దేవుడిచ్చారా? ఆ విశ్వాసాన్ని కాపాడుకోండి. మీరు మంచిగా భక్తి చేయగలుగుతారా? కొన్ని ఆత్మలకు సువార్త చెప్పగలుగుతారా? దేవుడిచ్చాడు మీకు ఆ తలాంతు. దేవుడిచ్చిన తలాంతును కాపాడుకోండి. ఈ రోజున దేవుడిచ్చిన తలాంతు, దేవుడిచ్చిన రక్షణ, దేవుడిచ్చిన విశ్వాసం, దేవుడిచ్చిన ప్రార్థనా జీవితం, దేవుడిచ్చిన ఈ భక్తి మ్యాటర్స్, ఈ భక్తి విషయాలన్నిటినీ మనం కాపాడుకోవాలి. ఇది కాపాడుకుంటూ ఉంటే ఇక పై స్థాయికి వెళ్తాం మనం, భక్తిలో కూడా పరిపూర్ణతలోకి వెళతాం. అలా కాకుండా ఉన్న భక్తిని, ఉన్న విశ్వాసాన్ని, ఉన్న ఆసక్తిని మనం కోల్పోతూ ఉంటే మనం నిత్య నరకాగ్ని గుండానికి వెళతాం. కనుక నిత్య నరకాగ్ని గుండానికి వెళ్ళటానికి కాదు, దేవుడు మనల్ని రక్షణలోకి తీసుకొచ్చింది. నిత్య రాజ్యమైన పరలోక రాజ్యానికి మనం చేర్చటానికే ఆయన ఇంటెన్షన్. కనుక దేవుడిచ్చిన దాన్ని కాపాడుకుంటూ, ఈ రక్షణను కాపాడుకుంటూ, ఈ ప్రార్థనా జీవితాన్ని కాపాడుకుంటూ, ఈ విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఉంటే మనల్ని ఇంకొక పై స్థాయికి భక్తిలో, ఇంకా పై స్థాయికి భక్తిలో, ఎంత పై స్థాయికి అంటే ఒక పరిపూర్ణమైన భక్తి స్థాయికి దేవుడు మనల్ని తీసుకుని వెళతాడు. కనుక దేవుడు మనకు అప్పగించిన బాధ్యతను మనం కాపాడుకోవాలి. ఇక దీనిలోనే రెండో మాట అంటాడు, ఆయన మార్గములను అనుసరించిన యెడల. అంటే ఆయన వాక్యాన్ని అనుసరించాలి. దేవుని వాక్యాన్ని మనం అనుసరించేవారిగా, దేవుని వాక్యానుసారంగా మనం జీవించేవారిగా ఉంటే, ఇది రెండో మాట, మనం ఏ పని పూనుకున్నా, ఎక్కడ తిరిగినా అన్నిటిలో వివేకంగా ఉంటాం, జ్ఞానంగా ఉంటాం. ఎప్పుడైతే జ్ఞానంగా నడుచుకుంటామో జయం మనల్ని వర్ణిస్తుంది. కాబట్టి ఈ వాగ్దానం వింటున్న మీరంతా ఈ రెండు పనులు చేయగలిగితే, అలనాడు సొలొమోను విజయం వరించింది. వాళ్ళ తండ్రి కన్నా మరి ఎక్కువ పేరు సంపాదించాడు. తండ్రి కత్తి పట్టి యుద్ధాలు చేశాడు, విజయాలు పొందాడు. కానీ ఈయన కత్తి పట్టకుండానే ఈయన 40 సంవత్సరాల అద్భుతమైన పరిపాలన పరిపాలించాడు. మంచి పేరు ప్రఖ్యాతి వచ్చేసింది ఆయనకి. ఒకసారి ఆలోచిస్తే అంత జ్ఞానంగా ఎలా నడుచుకున్నాడంటే ఈ రెండు పనులు మెయింటైన్ చేశాడు. కనుక మనం కూడా ఈ రెండు మెయింటైన్ చేద్దాం. ఒకటి, దేవుడు అప్పగించిన బాధ్యతను కాపాడదాం, దేవుడు అప్పగించిన రక్షణను కాపాడుకుందాం. రెండవది, ఆయన వాక్యాన్ని లేక ఆయన మార్గాలను మనం అనుసరించి నడుద్దాం. అలా నడిచి అన్ని విషయాల్లో మనం విజయం పొందుదామా? ఈ వాగ్దానం మనందరి పట్ల మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసు రాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. వారు ఏ పని పూనుకున్నా, వారు ఎక్కడికి వెళ్ళినా అన్నిటిలో విజయం పొందినట్లుగా వారికి సహాయం చేయమని, ఈ వాగ్దానం నిశ్చయంగా ప్రతి కుటుంబంలో నెరవేర్చమని, ఈ కొద్ది మనవులు నసులుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.